హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నవ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వారం 2 వారాల నుంచి రఫల్ శారీ అని చెప్పి నానుస్తున్నాను. కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ కూడా పెట్టాను, మీరందరూ చాలా ఎక్సైటెడ్ ఉండే. సో ఇవాళ నేను ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ చీర నేను మా మమ్మీ ఇద్దరం కలిసి ఇంట్లోనే చేసాం. కట్టింగ్ నేను చేశాను, మా మమ్మీ స్టిచ్చింగ్ చేశారు. సో ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసి ఇది నేను ఫేర్ ప్రైస్ బడిచోడీలో తీసుకున్నాను. మీరు నా లాస్ట్ ఫ్యాబ్రిక్ హాల్ వీడియో చూసినట్టే మీరు గుర్తుపడతారు ఇది. సో ఇది 6 మీటర్స్ తీసుకున్నాను. ఇది నార్మల్ చీర పన్న కాదు, కొంచెం పెద్దగా ఉంటుంది, అందులో కూడా చెప్పాను. సో యా, ఇది 6 మీటర్స్ జార్జెట్. నేను మీకు ఇవాళ 2 పేపర్ పీసెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది చెప్పడం ఈజీ, ఇంకా అర్థం చేసుకోవడం కూడా ఈజీ ఉంటుంది. అది నార్మల్ శారీ, రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇది నేను తీసుకున్న ఫ్యాబ్రిక్. మీరు ఈ రెండు కనుక గమనిస్తే విడ్త్ ఇంకా లెంత్ ఎక్కువ ఉన్నాయి. లెంత్ 1.5 మీటర్ ఎక్కువ ఉంది, విడ్త్ కూడా ఎక్కువ ఉంది, మీకు చూస్తే అర్థమైపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఒక సిజర్ తీసుకొని నార్మల్ శారీ ఎలా ఉంటుందో అలా తెచ్చుకోవడానికి కట్ చేసుకుంటాను. సో అలా చేసినప్పుడు నాకు 1.5 మీటర్ క్లాత్, ఇంకా విడ్త్ ఎంత ఎక్కువ ఉందో అది మిగిలిపోతుంది అన్నమాట. సో ఇవి ఇవన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్, నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ నార్మల్ చీరలాగా అయిపోయింది. నేను ఇప్పుడు ఈ క్లాత్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను, అంటే కట్ చేస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన మెజర్మెంట్స్లో తీసుకోవచ్చు, కానీ నేను ఈక్వల్ పార్ట్స్గా తీసుకుంటున్నాను. అలాగే ఆ రెఫరెన్స్, అదే ఆ మెజర్మెంట్స్ రెఫరెన్స్గా తీసుకొని ఈ 1.5 మీటర్ క్లాత్ని ఎన్ని పాజిబుల్ అయితే అన్ని పీసెస్గా కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటాను. ఇవి మనకి సెకండ్ అండ్ థర్డ్ లేయర్స్ ఆఫ్ రఫల్స్గా అయిపోతాయి. నేను ఇప్పుడు మీకు ఫస్ట్ లేయర్ ఆఫ్ రఫల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అక్కడ చీర కింద ఒక ఎక్స్ట్రా లేయర్ అటాచ్ చేసి విడ్త్ ఇంక్రీజ్ చేయడం ఇష్టం లేదు. సో నేను ఏం చేస్తానంటే చీరలోంచే కింద పార్ట్లోంచి మనం ఫస్ట్ కట్ చేసుకున్న వాటి రెఫరెన్స్తో ఒక లేయర్ కట్ చేసి దాన్నే రఫల్గా యాడ్ చేస్తాను. సో దట్ మనకి ఆ చీర విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో ఇది ఒక పిక్టోరియల్ వ్యూ ఆఫ్ మై శారీ. అక్కడ 3 లేయర్స్ వస్తాయి, పళ్ళు మాత్రం నేను ఒకటే లేయర్ ఇచ్చానమాట. సో ఇప్పుడు మనకు కుట్టడానికి అన్ని లేయర్స్ రెడీగా ఉన్నాయి. జస్ట్ బేసిక్ హెమ్మింగ్తో మనం రఫుల్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. కుట్టడం మాత్రం మా మమ్మీ చేశారు. ఇదిగోండి పళ్ళు చూసారు కదా, నేను ఒకటే లేయర్ ఇచ్చాను. ఎక్కువ మెస్సీగా అనిపించదు, ఒక 2-3 ఇస్తే కొంచెం మెస్సీగా ఉంటుందేమో అనిపించింది. నాకు కుట్టాలని ఉండే, కానీ మా మమ్మీ చాలా భయపడింది ఖరాబ్ చేస్తానేమో అని, అందుకే మా మమ్మీ కుట్టింది, నేను జస్ట్ కట్ చేసి ఇచ్చాను. సో కమింగ్ టు ద హెమ్మింగ్ పార్ట్, మీరు రాంగ్ సైడ్ తీసుకొని ఇలా రఫ్లా కుట్టాలి. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు తెలియదు, మీకు చూస్తే అర్థమైపోతుంది. అది మనము కరెక్ట్ సైడ్ తిప్పినప్పుడు ఎలా కనిపిస్తుందంటే, సో ఇలా కనిపిస్తుంది. మీరు కింద హెమ్ చేసుకోండి, ఆ ఎక్కువ మెస్సీగా కనిపించే థ్రెడ్స్తో. ఇది పళ్ళు, ఫస్ట్ లేయర్ పళ్ళు మొత్తం వస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పాను పళ్ళుకు ఒకటే లేయర్ ఇచ్చానని. సో సెకండ్ అండ్ థర్డ్ లేయర్ సేమ్ వేలో అటాచ్ చేశాను, ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా రఫల్స్కి మధ్యలో, అంటే ఐ మీన్ లేయర్స్కి మధ్యలో. అంతా చేశాక ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఫైనలీ రఫల్ శారీ కుట్టడం అయిపోయింది. మీ అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను, అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.